లోక్సభలో గెలాలనుకుంటే. సో ఇలాంటి టైంలో కడప నుంచి అయితే ఎంపీ అని మనం మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఇంకా డైరెక్ట్గానే హిట్ చేయాలి అనుకుంటే పులివెందుల నుంచి షర్మిల పోటీకి దిగిన ఆశ్చర్యపోవడం అవసరం లేదా? ఏమో ఆశ్చర్యపోవడం అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు పార్టీ నిర్ణయం ఒకటే తారక మంత్రం పాటిస్తున్నారు కాబట్టి అదే అక్కడే చేస్తామనొచ్చు. పులివెందుల్లో కూడా నిలబెట్టచ్చు. అంతకుముందు వివేకానందరెడ్డి విజయమ్మ ఎన్నికల్లో పోటీ చేయడం మనం చూసాం. విజయమ్మ గెలిచారు, వివేకానందరెడ్డి ఓడిపోయాడు నేచురల్గా. అప్పుడు వివేకానందరెడ్డి పాత్ర ఇప్పుడు షర్మిల పోషిస్తారని మనం చెప్పొచ్చు. వివేకానందరెడ్డి కాంగ్రెస్ తరఫునే చేశారు అప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు ఆ మంత్రివర్గంలో. కాబట్టి షర్మిలను కూడా నిలబెట్టినా ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ ఆమె ప్రిఫర్ చేస్తారా లేక జాతీయ స్థాయిలో ఇప్పుడు రాజ్యసభ లాంటిది లోక్సభ లాంటిది ముందు లోక్సభకు చేసి అట్లా వస్తారా అది మటుకు ఎటు. అదే జరిగితే అసలు మామూలుగా ఉండదేమో కదా. కాకపోతే అక్కడ ఎప్పుడు పోటీ చేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు బీటెక్ రవి ఇవన్నీ యాక్టివ్గా మాట్లాడుతున్నాడంటే, అలాగే సీఎం రమేష్ విమానం వాడుతున్నారంటే, ఇవన్నీ మీకు కడప కనెక్షను ఇదంతా కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది కదా. సరే, దీన్ని ఆయుధంగా మలుచుకోవాలని ప్రతిపక్షాలు అయితే ఖచ్చితంగా చూస్తున్నాయి. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారే మాట్లాడిన మాటలు, జగనన్న వదిన బాలం రివర్స్ తిరుగుతుంది, డైరెక్ట్గా సీఎం సీటుకే ఎసరు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు అనలను ఆంతర్యం ఏంటి సీఎం సీట్ అని? రెండు విషయాలండి. సరే, కుతంత్రాలు పన్నుతారు, అబద్ధాలు చెప్తారు, కుటుంబాలను చీలుస్తారు, కుతంత్రాలను పని కుటుంబాలను చీలుస్తారు అనేది జగన్ నిన్న చెప్పిన మాట. ఇప్పటివరకు ఏ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ షర్మిల కదలికల మీద రాజకీయాల మీద కామెంట్ చేయలేదు. తనను ఆమె కలుసుకోబోవడానికి ఒక 2 గంటల ముందో లేకపోతే 3 గంటల ముందో ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ ఆ సందర్భం లేకుండా చేస్తారని కానీ సంబంధం లేకుండా అని మనం అనుకోలేము. ఈ కుతంత్రం పన్నుతున్నారని ఎవరిని అంటుంది? కుతంత్రం చంద్రబాబు నాయుడుదనే కదా, ఇంకంతే కదా. నేచురల్గా ప్రధాన ప్రత్యర్థులు కాబట్టి కాబట్టి బాణం రివర్స్ అవుతుందండి. ఈయన రివర్స్ తిప్పుతున్నారు, మరి దాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు, దానికోసం ఆయన అంటున్నారు. పైగా షర్మిల అన్నం కాదు, అన్నకు కార్డు పంపడానికి ముందే లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ పంపారు, అది కూడా మనం ఇవన్నీ చాలా ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అంటారు. వాస్తవాలు కల్పన కంటే కూడా చాలా అసాధారణంగా ఉంటాయని. సో షర్మిల తెలుగుదేశానికి పంపించడము, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళటం అంటే లోకేష్కి పంపి ఇప్పుడు ఈ బ్రదర్ దగ్గరికి వెళ్ళటం, ఇదంతా కూడా ఏమి యాదృచ్ఛికం కాదు. అయితే చంద్రబాబు మా మాటల్లో ఆసక్తికరమైనది ఏంటంటే, సీఎం సీట్గా ఎసరు పెట్టవచ్చు అంటే సీఎం కావాల్సింది తను కదా, షర్మిల ఎలా ఎసరు పెడుతుంది అంటే షర్మిల కూడా సీఎం క్యాండిడేట్గా పోటీ చేస్తుంది కాంగ్రెస్ తరఫున ఆయన ఉద్దేశమా? లేకపోతే ఆమెను కూడా ఇదే నేను ఇందాకన్నా రాజశేఖర రెడ్డి వారసత్వానికి వాళ్ళిద్దరూ పోటీ పడితే తెలుగుదేశానికి మేలు జరుగుతుంది అనే ఒక భావం దాంట్లో ఉందా? అది చంద్రబాబే చెప్తాడు ఎప్పుడో బహుశా రాబోయే రోజుల్లో. జరుగుతుంది, ఘర్షణ జరుగుతుంది, కుటుంబాలు ఇటువంటివన్నీ ఉంటాయి. అంటే ఈ రకంగా చిచ్చు పెట్టవలసిన బురద చల్లవలసిన అవసరం నాకేంటని కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే పరిస్థితి. అంటే ఓకే, అది అది నిజమే కావచ్చు. వీళ్ళ మధ్య సమస్యలు లేకపోతే ఆయన ప్రవేశించలేరు. వీళ్ళ మధ్య ఆస్తి సమస్యలో, అవగాహన సమస్యలో, అన్నిటిని మించి తనకు చెప్పాడు బ్రదర్ అనిల్ అని తెలుగుదేశం నాయకుడు చెప్తున్నట్టుగా ఆయన ముఖ్యమంత్రిగా పదవి తీసుకున్న రోజే మీకు ఎవరికి ఎలాంటి పదవులు ఇచ్చే అవకాశం లేదు, మీరు ఆ జోలికి రావద్దని అని మాకు చెప్పారని వాళ్ళు చెప్తున్నారు. సో ఆ రోజే బీజం పడింది అనేది కూడా చాలా స్పష్టం కదా. ఆ రోజు నుంచి వీళ్ళు, అందుకని మీరు ఒకటి గుర్తించాలి, తెలంగాణలో షర్మిల ఏం చేసినప్పటికీ ఇక్కడ ఏదో ఫలితం వస్తుందని కాదు. వయా తెలంగాణ టు ఆంధ్ర అనేది షర్మిల యొక్క వ్యూహం అది. అందుకనే ఆమెను బలపరిచిన మీడియా వాళ్ళందరూ కూడా ఆ విషయం చెప్తూ వచ్చారు ముందు నుంచి కూడా. రెండవది, నాకు మీడియా పెద్దల సలహా ప్రకారమే నేను కాంగ్రెస్లో కలుస్తున్నాను, బలపరుస్తున్నానని షర్మిల చాలా స్పష్టం. ఎవరా మీడియా పెద్దలు అయ్యి ఉండొచ్చు? పెద్దలు మనకు అంత తొందరగా తెలుస్తారు, పరమ గురువుడు చెప్పిన. ఆవిడికి మీడియాతో పెద్దగా ఏముండదండి కనెక్షన్? ఉంటే సాక్షిలో ఉన్నప్పుడు ఏమైనా ఉండొచ్చేమో, కానీ మిగతా సాక్షి ఆమెదే, సాక్షిలో నేను కూడా భాగస్వామి. అదే అప్పుడు ఏదో చెప్పొచ్చు కూడా. ఇప్పుడు సలహాలు ఇవ్వరు కదా సాక్షి, అయితే ఇప్పుడు సలహాలు ఇవ్వదు కదా షర్మిల గారికి, ఇలా చేయండి అలా చేయండి అని. మీడియాలో ఎంతమంది ఉంటారండి? మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అందుకని మీడియాలో ఎవరితో ఇచ్చారో అందరికీ తెలిసిన విషయం అది. ముంజేతి కంకడానికి అర్థమైంది కానీ ఆమె ఎవరికి ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఎవరితో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యారు, ఇంటర్వ్యూలు కూడా ఎక్కువగానే ఇచ్చారు అందరితో. అవును, అందుకనే మీడియా పెద్దలు అనే పదం కూడా ఊరికే వాడలేదు కదా ఆమె. ఆ మీడియా పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఎంత సన్నిహితులు? అవును, అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకి ఎంత సన్నిహితులు అది ముఖ్యమే. కానీ అదే సమయంలో కాంగ్రెస్లో చేరిన తర్వాత బీజేపీతో వెళ్ళాలనుకుంటున్న
తెలుగుదేశం జనసేన క్యాంపుకు ఆమెకు కుదిరే కథ కాదు. అది అది పెద్ద ఏమవుతుందో చూడాలి. అది ఏం వేరే అయిందంటే కాంగ్రెస్కే వస్తుంది ఫస్ట్, దేశం అంతా వస్తుంది. బీజేపీ విషయంలో కాంగ్రెస్ కాంప్రమైజ్ అయింది అంటే కనుక ఇంకా దేశంలో ఆ పార్టీకి ఠికానా ఉండేటటువంటి అవకాశం ఛాన్స్ లేదు కదండి. అసలు కాంప్రమైజ్ అవ్వరు, కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు. లేదు కానీ చాలా తమాషగా జేడీశీలం మొన్న అతేదో చర్చలో ఆయన చెప్తున్నారు ఏమని అంటే, కాంగ్రెస్ టీడీపీ వామపక్షాలు జనసేన ఇవన్నీ కలిసి వెళ్ళొచ్చాను. ఎలా వెళ్తుంది సార్, జనసేన ఎన్డీఏలో ఉంది కదా అంటే, అంటే అవన్నీ విషయాలు ఈ నిన్న కూడా జనసేన మీన్ బీజేపీ కార్యవర్గం జరిగినప్పుడు పురంధేశ్వరి మాట్లాడారు. వాళ్ళు తీర్మానం చేశారు అది నాయకత్వానికి అధికారం అప్పగిస్తూ మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాలని. మీకు తమాషగా నేను చెప్పేది, కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఇప్పుడు ఆయన జాతీయ కూడా అవుతాడేమో అని కొన్ని ఊహాగానాలు జరుగుతున్నాయి. ఆయన ఏమన్నాడంటే అసలు జనసేనతోనే పొత్తు లేదన్నాడు, తెలంగాణలో లేదన్నాడు. సరే ఏపీలో కూడా జనసేనతో పొత్తు లేదన్నాడు ఆయన. అందులో ఏపీలో పొత్తు ఉన్నట్టు నాకు తెలియదు అన్నాడు. జనసేనతోనే పొత్తు లేదని బీజేపీ చెప్తుంటే ఇంకా తెలుగుదేశం ఆ రకంగా మాట్లాడడం ఆంతర్యం ఏంటండి? ఎందుకంటే ప్రధాని మోదీ గారు పోను తెలియదు అనుకుందాం, వీళ్ళకి తెలియదు పెద్దగా ఏపీ రాజకీయాలు వీళ్ళు పట్టించుకోవట్లేదు అనుకున్నప్పుడు డైరెక్ట్ ప్రధానమంత్రి ఈయనకి కబురు పెట్టించి కలుస్తున్నారు కదా. విశాఖపట్నంలో జరిగింది అదన్నా తెలుస్తుంది కదా పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా లేదు, బీజేపీ ఒక డబుల్ గేమో ట్రిపుల్ గేమో ఏదో ఆడుతుంది, అందరినీ కూడా ఒక విధమైన గందరగోళంలో గజిబిజిలో ఉంచదలుచుకుంది. అది ఎవరికి నష్టం అండి? పైగా వాళ్ళు ఈ ప్రాంతీయ పార్టీలకు నష్టం చేయాలి, వీళ్ళు తికమక పడుతూ ఉండాలి చివరి వరకు కూడా. చంద్రబాబు నాయుడు ఎలాగో సాహసించి బీజేపీ కాదు అని అనడానికి సిద్ధంగా లేడు కాబట్టి కాంగ్రెస్ అని ఆయన మాటకు అనరు ఆయన. ఎందుకంటే ఆయన లెక్కల్లో కాంగ్రెస్ వస్తుందని ఆయనకు ఉండకపోవచ్చు. రెండవది గతంలో తెలంగాణలో పెట్టుకోవడం సరికాదు అని కూడా ఆయన నిర్ణయానికి వచ్చున్నారు, అందుకని దాన్ని దాటేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ వాళ్ళతోనే ఉన్నాడు. సో ఇట్స్ అ గ్రాండ్ డిజైన్, గ్రాండ్ కన్ఫ్యూజన్ క్రియేటెడ్ ఆర్ ప్లాంటెడ్ బై బీజేపీ దట్ ఈస్ కంటిన్యూయింగ్. అవును, ఆ కన్ఫ్యూజన్లో పురంధేశ్వరి కూడా ఎప్పుడు దాదాపు ఒకటే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు. సార్ ఇందులో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఏఐసీసీ సభల కోసం నేను ఢిల్లీ 2 రోజులు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. సో ఏదో పెద్దలతో కూడా మాట్లాడతారు ఆయన చెప్పి మాట్లాడే పరిస్థితి. షర్మిల గారు అక్కడ ఉండగా రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళడం వల్ల ఏదైనా కొత్త వ్యూహం ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉంటుందా? ఒకటండి, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా లేదా పెద్ద పార్టీగా రేపు ఎన్నికల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ముఖ్యమంత్రిని వాడుకోవడంలో మీకేం సందేహం లేదు. రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ తరఫున తప్పకుండా ప్రచారం చేస్తాడు. రేవంత్ రెడ్డి తెలుసు, అక్కడ బాగా తెలుసు కదా అనేక రూపాల్లో. వాళ్ళదే అది కూడా ఉంది, అందుకనే ఆయన ఇక్కడ తెలంగాణలో అధికారం. ఇప్పుడు కర్ణాటకలో గెలిచాం కాబట్టి తెలంగాణలో గెలుస్తాం అన్నట్టే, తెలంగాణలో గెలిచాం కాబట్టి సోదర తెలుగు రాష్ట్రమైన అక్కడ కూడా గెలుస్తామనే ఒక ప్రచారం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇది వాళ్ళు గెలవడానికి ఉపయోగపడుతుందో లేదో, జగన్ ఓడించడానికి ఉపయోగపడుతుందని వాళ్ళ అంచనా. ఎందుకంటే జగన్కు సంబంధించి కాంగ్రెస్ కాంప్రమైజ్ కాదు, కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి నిలబడి అధికారంలోకి వచ్చి ఇదంతా చేసిన జగన్ గురించి. జగన్ మీద కక్షతోటేనంటారా? ఒకటే, ఇప్పుడు కుతంత్రాలు పన్నుతారన్నప్పుడు అది మనం చంద్రబాబుకు అప్లికేషన్ చేస్తున్నారు తెలుగు వాళ్ళు, కానీ ఏఐసీసీకి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి కూడా అప్లై చేయాలి కదా వాస్తవంగా. ఎందుకంటే ఆయన బయటకు వచ్చింది సోనియా గాంధీతో పోట్లాడు కదా వాళ్ళ ఆయన చనిపోయాక ఓదార్పు యాత్ర సమయంలో. అందువల్ల తప్పకుండా ఒక కోల్డ్ వార్ ఏఐసీ ఐ మీన్ సోనియా కుటుంబానికి జగన్మోహన్ రెడ్డికి అది నడుస్తూనే ఉంది. అందరూ ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ కావడానికి ఇష్టపడలేదు జగన్ కూడా ఇష్టపడలేదు. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఒకవేళ మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు తాత్కాలికంగా నెగ్గినప్పటికీ పర్మనెంట్గా ఏముండరు, మేము వాళ్ళను వాళ్ళకు పాఠం చెప్తాం అని చెప్పడానికి వాళ్ళు షర్మిలను ఒక ఆయుధంగా ఉపయోగిస్తారు. సో అందుకే మొన్న నేను మీతో అన్నాను, ఇదివరకు ఆమె జగనన్న వదిలిన బాణం, ఇప్పుడు ఆమె జగనన్న పైకి సోనియా గాంధీ వదిలిన బాణం. ఆ వెనక ఇందాక నేను ఆయనతో అన్నట్టే శీలం గారు అన్న బ్రహ్మాస్త్రం మాకు దొరికింది అన్నారు. బ్రహ్మాస్త్రమే కానీ బ్రహ్మ ఎవరు శీలం గారు అని అడిగాను నేను. ఇది బ్రహ్మ, ఆ బ్రహ్మ చంద్రబాబు, ఆ బ్రహ్మ సోనియా గాంధీనా రాహుల్ గాంధీనా అది తేలుతుంది బహుశా కొద్ది రోజుల్లో. కానీ షర్మిల మాటకారే, తప్పకుండా జగన్ కంటే కూడా ఆమె వాక్ ఇది ధోరణి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉదయం ఆమె చాలా జాగ్రత్తగా మాట్లాడారు. తెలుగులో మాట్లాడినప్పుడు ఆమె యాజ్ ఎ క్రిస్టియన్ అనేది ఆమె చెప్పలేదు. ఇంగ్లీష్లో ఏఐసీసీ వేదిక మీద నుంచి చెప్పినప్పుడేమో అది చెప్పారు. తెలుగులో మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డ
రాహుల్ గాంధీ అదే బాగా రీచ్ అవుతుంది కదండి. అదే మరి అంటే మరి ఊరికనే దాన్ని మినహాయి ఎగ్జామ్ చేశారా దాన్ని చెప్పలేను ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ కీన్లీ. మూడవది మీరు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తారా అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు చెప్తే అండమాన్లో కూడా నేను పోటీ చేస్తాను అన్నారు. ఇవన్నీ కూడా కొన్నేమో చమత్కారాలు కొన్నేమో వాటిలో కొన్ని భావాలు కూడా ఆమె కన్వే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది మీరు జగన్ను ఇప్పుడు కేసీఆర్ను ఓడించినట్టు కేసీఆర్ను ఓడించినట్టు అని 10 సార్లు అన్నప్పుడు ఇప్పుడు ఓడిపోయిన కేసీఆర్తోనే జగన్ కూర్చొని ఉన్నారు కదా అక్కడ. సో అన్నప్పుడు తప్పకుండా కేసీఆర్ను ఓడించినట్టే జగన్ కూడా ఓడిద్దాము అనే దాని ఎక్స్టెన్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది జగన్ కాబట్టి. ఓకే, ఈ పెళ్లి సందర్భ వేళలోని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఈవిడ ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే కలుస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అప్పుడు అలా పవన్ కళ్యాణ్ గారిని కూడా పర్సనల్గా వెళ్ళి మీట్ అవుతారు. అందులో కూడా రాజకీయ చర్చలు ఉండే అవకాశం లేకపోలేదు. అందుకనే ముందుగా లోకేష్కి కూడా గిఫ్ట్ పంపించారని మాట్లాడుతున్నారు. చర్చ కలవనండి, అందరు పెళ్లికి ఆమె అందరినీ ఆహ్వానిస్తానన్నారు. ఒక తల్లిగా కొడుకు పెళ్లికి అందరినీ పిలుస్తారు, అందులో ఏమీ సందేహం లేదు. తప్పకుండా మాట మంది ఏదైనా ఉండొచ్చు, కానీ పెద్ద సుదీర్ఘ చర్చలు అయితే ఏమి జరగవు కదా. ఇప్పుడు ఆమె వాళ్ళని ఎప్పుడు కలుసుకోకూడదని ఎవరన్నా కండిషన్ పెడతారా? వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగింది. ఏం లేదండి, ఇప్పుడు పెళ్లి కార్డు ఇవ్వకముందే లోకేష్ గారిని ఇప్పుడు కలడం అది సామాన్యమైన విషయం కాదు. అసలు ఏంటి ఆవిడ వ్యూహం, ఏంటి ఏం చేస్తున్నదని. అలాగే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా మాట్లాడేది పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని. ఓకే, లోకేష్ వంతు అయిపోయింది. ఆయన ఎవరినైతే వ్యతిరేకిస్తున్నారో లోకేష్ వంతు ఒకటి అయ్యింది. సో ఇక పవన్ కళ్యాణ్ గారు వంతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. ఇలాంటి టైంలో షర్మిల గారు ఏ సందర్భం అయినప్పటికీ కూడా వీళ్ళు భేటీ అయితే పరిస్థితి అంటే, నిన్న మీడియా వాళ్ళు అడిగారు వాస్తవంగా వెంటబడి అడిగిన, అలాగే మీరు జగన్ ఇంట్లో ఎవరెవరి కార్డు ఇచ్చారని కూడా అడిగారు మన మీడియా సోదరులు. అంటే వీళ్ళకి ఎంతసేపటికి స్టోరీస్ ఎక్కువ భాగం భారతీరెడ్డి మీద ఎక్కువ నడిపారు కాబట్టి ఆమెకు కూడా కార్డు ఇచ్చారా లేదా వదిన మర్దలు. మనకు నిజం చెప్పాలంటే మనకి ఎందుకు వాస్తవంగా వదిన మర్దలు అక్క చెల్లెలు మాట్లాడుకున్నారో లేదో సరే మనకు క్యూరియాసిటీ చాలా ఎక్కువ అనుకుందాం. అప్పుడు చంద్రబాబు కూడా కార్డు ఇస్తారని కూడా ఒక మీడియా సోదరుడు అడిగాడు. అడిగినప్పుడు మరీ అన్ని వివరాలు ఎందుకు లేనా, అంత లోతు అంత లోతులోకి ఎందుకు లేనా అని ఆమె అన్నారు. సో ఐ థింక్ ఉమెన్ లిమిటెడ్ దట్ ఆమె వెళ్ళొచ్చు. దానికి వెళ్ళకపోయినా మెసేజ్లు పంపడానికి రోజుల్లో చాలా ఉన్నాయి, జూమ్లు ఉన్నాయి, వీడియో కాన్ఫరెన్స్లు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. సో దట్ హౌ దట్ ఫిజికలిటీ ఎక్స్ప్రెస్ ఈజ్ ఏ డిఫరెంట్ మ్యాటర్. పిలుస్తారు, సామాన్యంగా పిలుస్తారు, అందులో సందేహం. అంటే సైకలాజికల్గా జగన్మోహన్ మీకు మాట తెలుసు, రాజశేఖర రెడ్డి సాక్షి పత్రిక ప్రారంభించమని చంద్రబాబును పిలిచాడు. సాక్షిని ప్రారంభించండి అని చంద్రబాబును పిలిచాడు. చంద్రబాబు మా పార్టీలో ఆలోచించుకొని చెప్తానే ఆ తర్వాత సాయంత్రం ఫోన్ చేసి వద్దులే మా వాళ్ళు ఇబ్బందులు వస్తాయంటున్నారు అని చెప్పాడు. ఆ తర్వాత రాఘవులు నారాయణ అప్పుడు రాజకీయాలు వేరు కదా. ఓకే, నేను అంటుంది ఏంటంటే, కానీ మీరు ఊహించగలరా మామూలుగా రాజశేఖర రెడ్డి సాక్షి ప్రారంభించమని చంద్రబాబును పిలుస్తే వాళ్ళిద్దరూ చాలా ప్రాణ స్నేహితులు. బై దట్ టైం దే ఆర్ క్లోజ్.